Aam Aadmi Party MP Sanjay Singh ED క్షమాపణ చెప్పింది. లిక్కర్ పాలసీ అంశంలో ఈడీ తన పేరును ఛార్జ్ షీట్లో పేర్కొనడంపై లీగల్ నోటీసులు పంపారు సంజయ్ సింగ్. ఛార్జ్ షీట్లో అకారణంగా తన పేరు ప్రస్తావించి ప్రతిష్ట దెబ్బతీశారని మండిపడ్డారు సంజయ్ సింగ్. ఆ లీగల్ నోటీసులకు వివరణ ఇచ్చింది ఈడీ. టైపోగ్రాఫికల్ క్లరికల్ పొరపాటు జరిగినట్టుగా చెప్పింది. రాహుల్ సింగ్కు బదులు పొరపాటున సంజయ్ సింగ్ పేరు ప్రస్తావించినట్టుగా అంగీకరించింది ఈడీ. ఈడీ చేసిన క్లెరికల్ మిస్టేక్ సంబంధించినటువంటి అప్డేట్ చూస్తూ ఉన్నాం. లిక్కర్ కేసుకి సంబంధించిన ఛార్జ్ షీట్లో రాహుల్ సింగ్ పేరు ఎంపీ సంజయ్ సింగ్ పేరును తప్పుగా రాసింది ఈడీ. దీనిపై లీగల్ నోటీసులు పంపించారు ఎంపీ. దీంతో ఈడీ వివరణ ఇచ్చుకుంది. క్లెరికల్ టైపోగ్రాఫికల్ మిస్టేక్ జరిగిందని క్షమాపణ కోరింది ఈడీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్కు ఈడీ క్షమాపణ చెప్పింది. లిక్కర్ పాలసీ అంశంలో ఈడీ తన పేరును ఛార్జ్షీట్లో పేర్కొనడంపై లీగల్ నోటీసులు పంపించారు ఎంపీ సంజయ్ సింగ్. ఛార్జ్షీట్లో అకారణంగా తన పేరు ప్రస్తావించి తన పరువును దెబ్బతీశారని మండిపడ్డారు సంజయ్ సింగ్. ఆ లీగల్ నోటీసులకు వివరణ ఇచ్చింది ఈడీ. టైపోగ్రాఫికల్ క్లెరికల్ పొరపాటు జరిగినట్లుగా ఒప్పుకుంది. రాహుల్ సింగ్కి బదులు పొరపాటున సంజయ్ సింగ్ పేరు ప్రస్తావించినట్లుగా ఈడీ అంగీకరిస్తూ క్షమాపణ కోరింది.